హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము అమెరికాకి వెళ్ళాలి కాబట్టి మాకు 10 డేస్ బిఫోర్ నుంచే నేను షాపింగ్ అని హౌస్ క్లీనింగ్ అని అంతా కూడాను మధ్య మధ్యలో మొదలు పెట్టేసుకొని చేసుకుంటూ ఉన్నాను. ఏది కూడా ప్లాన్డ్గా చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్లోర్ అంతా కూడాను సర్ఫ్ వేసి చక్కగా నీళ్లతో కడిగించేశాను. లైజాలు, సర్ఫ్ అన్నీ కూడా వేసి రుద్దించాను. ఈ పోర్టుకో మొత్తం కూడాను బూజులన్నీ దులిపించేసి చక్కగా డస్టింగ్ అది చేయించేశాను. ఇది రోడ్డు వైపు ఉంటుంది కాబట్టి వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి మా ఇంటి ముందు నుంచి కొన్ని, కాబట్టి డస్ట్ ఉంటుంది కాబట్టి డస్టింగ్ అంతా చేయించుకున్నాను. అన్నీ బొమ్మలు కూడాను లోపల కొన్ని కొన్ని వెంట వెంటనే లోపలంతా సర్దేసుకుంటూ ఉన్నాను. ఒక ఇద్దరు మనుషుల్ని మాట్లాడుకొని ఇవన్నీ కూడా క్లీనింగ్ చేయించుకున్నాను. మరి మొక్కలు ట్రిమ్మింగ్ కూడా చేయించాలి, ఎందుకంటే 6 మంత్స్ తర్వాత వస్తాం కాబట్టి ఆ మొక్కలు బాగా ఏపుగా పెరిగిపోతాయి. ఇప్పటికే ఏపుగా చిక్కగా పెరిగిపోయి ఉన్నాయి దట్టంగా. ఇంకా అందుకని మేము దా మొక్కలన్నీ కూడా ట్రిమ్మింగ్ చేయించేసి చాలా షార్ట్గా చేయించేసాము అన్నీ కూడాను. తర్వాత టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నీ కూడాను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మనీ ప్లాంట్లు నేను బాల్కనీలో స్టేర్ కేస్కి అల్లిచ్చున్నాను. అవన్నీ కూడా వాటర్లో ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి అవన్నీ కూడా ఒక 4 మనీ ప్లాంట్స్ ఉన్నాయి, ఈ 4 పిల్లర్స్కి చుట్టించేసాము. మేమిద్దరం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా కూర్చొని అల్లేసుకున్నాము 4 పిల్లర్స్కి. ఈ మనీ ప్లాంట్ ఆధారం ఉంటే బాగా పైకి పెరుగుతుంది, అందుకని ఆధారం కోసము మేము థ్రెడ్స్ అన్నీ కట్టేసి బాగా పైకి పెట్టేశాము. అన్నీ కూడాను ప్రతిదీ కూడా చేసుకుంటేనే అవుతుందండి. మనం అలా వదిలేస్తే అవి అలా ఎడాపడా పెరిగిపోయి పైకి వెళ్ళిపోయి నిరాధారంగా ఉండిపోతాయి. సో అన్నిటికీ ఆధారాలని ఏర్పాటు చేసేసాము. ఇంకా మంత్లీ వన్స్ గార్డెనర్ వచ్చి పురుగు మందు అది కొట్టేసి ఏమన్నా ట్రిమ్మింగ్ చేసేది ఉంటే అదన్నీ చేసేసి వెళ్ళిపోతాడు, బలానికి మందులు అవి వేసేసి. అలాగా ఏర్పాటు చేసేసాము. సర్వెంట్ని ఒక అమ్మాయి, తను మొత్తం అన్ని డస్టింగు, మొక్కలకి రోజు నీళ్లు పట్టడం, గుమ్మాలు కడిగి ముగ్గులు వేయడం అన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది. తనకి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పాము. ఓకే అని చెప్పి సెట్ చేసేసి ఉంచేసాము. ఇక్కడ మామూలుగా ఫౌంటైన్ ఉండేది, ఆ ఫౌంటైన్ కూడా తీసేసి పైన బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ యూజ్ చేయకుండా ఉన్నాము. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్లో అన్నీ కూడాను సెట్ చేసేసాము. మళ్ళీ మనకు ఇంట్లో ఎడాపెడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అవన్నీ కూడా చిందరవందరగా ఉన్నట్టు విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది, అందుకని లోపల పెట్టించేసాము. ఇవన్నీ కరివేపాకు చెట్టు ఏపుగా పైకి ఎదిగిపోయింది, సైడ్ కొమ్మలు లేకుండా ఉన్నాయి. అవి గాలి వానకి ఇలాగా వంగుతూ ఉన్నాయి. ఇంకెందుకని మనము ఊరెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పైన ఉన్న ఎంత పొడవున్నాయో అంత అన్నీ కూడా షార్ట్గా కట్ చేసేసారు. ఆ కట్ చేయడం మూలాన కింద నుంచి మంచిగా మొక్కలన్నీ చిన్న చిన్న చిగుర్లు వచ్చి మేము వచ్చేటప్పటికి బాగా గుబురుగా ఉంటుంది అని అనుకొని ఆ విధంగా ప్లాన్ చేసాము. స్వర్ణచంప చెట్టు కూడా చాలా ఎత్తుగా పెరిగిపోయింది, దాన్ని కూడా 1/2 వరకు కట్ చేయించేసాము, ఎందుకంటే కింద నుంచి బాగా గుబురుగా వస్తుంది అని చెప్పేసి. మేము చేయగలిగినవన్నీ మేము చేసుకున్నాము. పెద్ద పెద్ద మొక్కలని మాకు ట్రిమ్మింగ్ చేయడానికి వీలు కానివన్నీ కూడాను మనుషుల ద్వారా చేపించుకున్నాము. అలా చేపించుకోబట్టి మా ఇవన్నీ కూడా షార్ట్గా ఉన్నాయి, ఎందుకంటే పక్కన వాళ్ళకి విసుగును కలిగించకుండా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయి చెత్త చెదారం అంతా వాళ్ళకి రాలుతూ ఉంటే బాగా అనిపించదు కదా అని ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా షార్ట్గా చేసేసుకున్నాము.
మనీ ప్లాంట్స్ అన్నీ కూడా ఫోర్ పిల్లర్స్కి ఈ మాదిరిగా అల్లించేసుకున్నాము. నెక్స్ట్ డే ఇటువైపు రైట్ సైడ్ ఉండే మొక్కలన్నీ కూడా ఆ పామ్ ప్లాంట్స్, మామిడి ఇవన్నీ కూడా బాగా ట్రిమ్మింగ్ చేయించేసుకున్నాము. మామిడి అయితే 10 కాయలు పైనే కాసే పిందెలు వేసి ఉందండి, అవి కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళనే తీసుకోమని చెప్పాము. ఇలాగా అంతా క్లీన్ చేయించుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. ఫిక్స్డ్ ఐటమ్స్ మాత్రమే ఉంచాము. బొమ్మలు అలాంటివి, గుమ్మం దగ్గర బొమ్మలు, కిటికీలో బొమ్మలు, చెప్పుల స్టాండ్ మీద ఉండే కొంగ బొమ్మలు ఇవన్నీ కూడా లోపల సర్దేసి నీట్గా పెట్టించేసుకున్నాను. మేము మా విల్లాలోకి వచ్చి 2 ఇయర్స్ అయితే ఎక్కడ కూడా ఒక్క వస్తువు కూడా మా దగ్గర పోలేదండి. ఒక పాము కానీ కప్పలు కానీ కూడా ఏమి రావు, నీట్గా ఉంటుంది, చూసేదానికి చక్కగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించి పెట్టుకుంటూ ఉంటాను. ఇలాగా ప్లాంట్గా అన్నీ కూడా ట్రిమ్మింగ్ చేయించుకోవడం వల్ల ఎక్కడ కూడా పురుగులు అవి ఇవి వచ్చి చేరే అవకాశమే ఉండదు. ఇక్కడ ఉండే ఈ కుండీలన్నీ కూడాను టెర్రస్ మీద ఉన్నాయి, పామ్ ప్లాంట్లు ఇవన్నీ టెర్రస్ మీదకి వెళ్ళి నీళ్ళు ఎవరు పోయారు కాబట్టి ఇక్కడ రోడ్డు వైపు ఈ ఇలాగా పెట్టించేసుకున్నాము. మా వాళ్ళకి దగ్గరలో ఇవన్నీ పెట్టేసుకున్నాను. పనమ్మాయి అయితే రోజు ఇటువైపు పెద్ద పైపు, అటువైపు పెద్ద పైపు ఉంది, అవతలతో అయితే నీళ్ళు కొట్టేస్తుంది కాబట్టి వాటర్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇంకా ఇంట్లోకి వస్తే ఇల్లంతా కూడాను ఫ్యాన్స్ అన్నీ తుడిపించుకున్నాను, కబోర్డ్స్ అన్నీ తుడిపించుకొని టోటల్గా హౌస్ అంతా లోపల నీట్గా చేయించుకున్నాము. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినా ఇల్లు శుభ్రంగా పెట్టుకొని వెళ్తే ఒక మంచి హ్యాపీనెస్ ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మన ఇంట్లో ఉంటాయి. వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేయిస్తాను. అందరు అన్నారు ఎందుకు వచ్చాక చేయించుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు అంటే, లేదు నాకు నీట్గా ఉండాలి, ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా అందుకని పైన కింద మొత్తం అంతా కూడా నీట్గా చేయించేసుకున్నాను. అన్ని ఫ్లోర్ అంతా కూడా సాల్ట్ వాటర్తో, వాటర్లో సాల్ట్ వేసి ఆ సాల్ట్ నీళ్ళతో కూడా తుడిపించేశాను హౌస్ అంతా కూడాను. నెక్స్ట్ డే మళ్ళీ లైజాల్తో తుడిపించాను. అలాగా డోర్లు, విండోసు, అన్ని డోర్సు, అన్ని విండోసు, అన్ని గ్లాసెస్ అన్నీ కూడా నీట్గా సర్దించాము. ఇక్కడ ఉండే బాల్కనీలో మొక్కలన్నీ కూడా కింద పెట్టించాము, ఈ బాల్కనీలో ఉండే మొక్కలన్నీ కూడా కింద సర్దించేశాను. ఇది ఆల్రెడీ గార్డెనర్ చేత పైకి ఎప్పుడో కట్టించి పెట్టాము కానీ పైకి వెళ్ళిపోయింది మిద్దిపైకి, ఆ పైన కూడా కొమ్మలు బాగా వచ్చేసాయి. ఆ పైన వెళ్ళి మేము అది దానికి ఒక పందిరిలాగా సెట్ చేద్దాము అనుకునేసి మార్నింగ్ వెళ్ళేసి పైన వర్క్లన్నీ చూసేసుకొని మళ్ళీ థ్రెడ్స్ అవన్నీ తీసుకొని ఇద్దరం కలిసి టెర్రస్ మీదకి వెళ్ళిపోయాము. చెమెలి అయితే పందిరే, పెద్ద పందిరిలాగా చక్కగా గుబురుగా అల్లుకోపోయింది. ఆ చెమెలి మొగ్గలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా జాజి మొగ్గలు అయితే చాలా వస్తూ ఉన్నాయి. వీటికన్నిటికీ ఒక సపోర్ట్ అనేది చక్కగా ఉందనుకోండి బాగుంటుందని చెప్పేసి ఇలాగా ప్లాన్ చేసి పైకి పాకి వచ్చిన ప్రతి తీగకి ఒక్కొక్క వైర్ కట్టేసి సపోర్ట్ ఇచ్చేసి చక్కగా ఒక పందిరిలాగా దానికి అల్లేసాము. అది ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉండే బొమ్మలన్నీ లోపల పెట్టేసాము, ఈ ఫ్లవర్స్ వేసే ఈ బౌల్ కూడా లోపల పెట్టేసాము, ఈ కోడి బొమ్మలు, ఈ స్టాండ్ కూడా లోపల పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ మెయిడ్ సరిగా చూసుకోలేదు, అయినా దేవుళ్ళని ఇవన్నీ బయట పెట్టేసి వస్తే నాకు కూడా మనసు నిలవదు, చక్కగా లోపల పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఐటమ్స్ అన్నీ తీసేసాను, ఏది లేకుండా నీట్గా ఇలాగా ఉంచేసుకున్నాను. రోలు అవి కూడా లోపల పెట్టేసి ఇక్కడ డోర్ లాక్ చేసేసాను.
ఇంకా దేవుడి మందిరం కూడా ఆ క్లాత్ మార్చేసి చక్కగా మళ్ళీ కొత్త క్లాత్ వేసి సెట్ చేసి చక్కగా స్నానాలు అవి చేయించి దేవుడికి కూర్చోపెట్టేసి పసుపు చందనము బొట్లు పెట్టేసి చక్కగా నీట్గా పెట్టేసాము. మనము జిడ్డు జిడ్డుగా పెట్టేసిపోతే ఆ జిడ్డు మీద ఇంకా మళ్ళీ 6 మంత్స్లో ఈ డస్ట్ వచ్చేసి మళ్ళీ కవర్ అయిపోయి ఇంకా కొంచెం మురికి పట్టినట్టు కనిపిస్తాయి. సో అన్నీ కూడా నీట్గా పెట్టుకొని నీట్గా సదిరేసుకొని వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఇంకా మేము కూడా కొన్ని బయట పనులు ఉన్నాయని బయలుదేరి వెళ్ళిపోయాము. బయట పనులు చూసుకొని లంచ్ టైం అయిన తర్వాత మళ్ళీ సుబ్బయ్య గారి హోటల్కి తీసుకెళ్లారు. ఈయన అక్కడ పెళ్లి భోజనం లాగా ఉంటుంది, చాలా రోజులైంది వెళ్ళి భోంచేద్దాం రా అని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. ఆల్ వెరైటీస్తో మంచి భోజనం పెడతారు అని అక్కడికి వెళ్ళాము. ట్యూస్డే వెజిటేరియనే మేము కాబట్టి వెజిటేరియన్ భోజనానికి వెళ్ళాము. ఆ సుబ్బయ్య గారి హోటల్లో ఆల్ వెరైటీస్ అంటే జస్ట్ లైక్ పెళ్లి భోజనం లాగా పెట్టారు, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా భోజనం చేసేసుకొని మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి చేరాము. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరూ 12:00 వరకు కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే అన్నీ సర్దుకున్నాము, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకా నేను ఎప్పుడు బయలుదేరినా దేవునికి అప్పగింతలు చెప్పి వస్తాను, నేను వచ్చే వరకు మన ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి వస్తాను. వాళ్ళ ముందు ఒక పెద్ద బెల్లపు గడ్డ ఒకటి పెట్టేసి వచ్చేస్తాను. ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ వాళ్ళే చూసుకుంటారు, ఏ ప్రాబ్లంలో పడనీయకుండా కూడా వాళ్ళే చూసుకుంటారు. నాకు అంత నమ్మకము నా భగవంతుడు అంటే నాకు. ఇంకా మా వారు రెడీ అయిపోయారు, 3:15 అయిపోయింది, 3:30కి బయలుదేరాలి అని అన్నారు. ఓకే అన్నాను. ఈయన ఫ్రెండ్ అశోక్ గారని, ఆయనది 7-సీటర్ పెద్ద కారు, మా అన్ని ఈ లగేజ్ అంతా కూడా ఆయన కారులో సరిపోతుంది అని ఆయనకి ఫోన్ చేసి పిలవగానే అన్న నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని అని 3:30కి ఆయన వచ్చి మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఒక బ్రదర్ లాగా మా వారికి చక్కగా పోర్టర్ని మాట్లాడి అన్నీ కూడా దానిలో ట్రాలీలో పెట్టించి మేము చెక్ఇన్ అయ్యే వరకు బయట వెయిట్ చేసి వెయింగ్ అంతా చూసుకునే వరకు ఉండి ఆయన మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించి వెళ్ళిపోయారు. ఆ 3 గంటల టైం అప్పుడు మన వాళ్ళు అంటూ ఉంటే మనకు హ్యాపీగా ఉంటుంది, క్యాబ్లను కూడా ఈ రోజుల్లో నమ్మలేం కదా అని మన మనిషిగా ఆయన్ని ఆత్మీయులుగా వచ్చి దగ్గరుండి మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించి వచ్చారు. ఈ వీడియోలో అశోక్ గారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. అలా 10 డేస్ బాగా హార్డ్ వర్క్ చేసి అన్నీ చక్క పెట్టుకొని ఫ్లైట్ ఎక్కి అమెరికాకి హ్యాపీగా వచ్చేసామండి. ఇక్కడ పిల్లల్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది. మా బుల్లి మనవడితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.